రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల పట్టాలిస్తామని ఏపీ ప్రభుత్వం ఘనంగా చెబుతోంది. కానీ అదే పేదల భూములపై కబ్జాకోర్లు కన్నుపడిందా? విశాఖలోని విలువైన స్థలాన్ని హాంఫర్ట్ చేసేందుకు తెర వెనుక భారీ తతంగమే నడుస్తోందా? ఇందుకోసం ఉడా మాస్టర్ ప్లాన్ ను బూచిగా చూపుతున్నారా? అసలు పోతిన మల్లయ్యపాలెంలో ఏం జరుగుతోంది? విశాఖ పోతిన మల్లయ్యపాలెంలోని ఆర్హెచ్ కాలనీ ఇది. ఇక్కడ సుమారు 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీళ్లంతా గతంలో జీవో 296 ప్రకారం ఇళ్ల పట్టాలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం వీళ్లుంటున్న నివాసాల మీదుగా 60 అడుగుల రోడ్డు ప్లాన్లో ఉందని ఉడా అధికారులు చెప్తున్నారు. ఆ సాకుతో ఇళ్ల పట్టాల దరఖాస్తులను పెండింగ్లో పడేశారు. అయితే అధికారులు చెప్తున్న మాస్టర్ ప్లాన్ దశాబ్దాల క్రితం నాటిది. ఆ ప్లాన్తో నిమిత్తం లేకుండా ఇప్పటికే ఆర్హెచ్ కాలనీ సమీపంలో ప్రధాన రహదారి వాడుకలోకొచ్చేసింది. ఇప్పుడు కొత్తగా మరో రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఉడా అధికారులు రోడ్డు వేస్తామంటున్న ప్రదేశంలో ఇప్పటికే ఓ విద్యుత్ ట్రాన్స్ఫారం, రక్షిత మంచినీటి పథకం, సాంకేతిక విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజ్, కొన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి. మరి అధికారులు చెప్తున్నట్లు 60 అడుగుల రోడ్డు ప్లాన్ లో ఉంటే ఈ నిర్మాణాలన్నిటికీ ఎలా అనుమతులు ఇచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మేము గవర్నమెంట్ పెట్టిన పట్టాల కోసం చాలా జీవోలు పెట్టింది. అన్ని జీవోలకి మేము అప్లై చేస్తున్నాం పట్టాల కోసం, కానీ మాకు ఎంతవరకు పట్టాలు రావటం లేదు. మేము గత 5 సంవత్సరాల నుంచి ఇదే ప్రాసెస్ మీద మేము అప్లై చేయడం కానీ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఏమైనా అంటే అధికారులు ఏమంటారంటే ఇక్కడ 80 ఫీట్ రోడ్డు ఉంది, మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంది అని అంటున్నారు. ఈ సాక్ చెప్పి మాకు ఇక్కడ పట్టాలు ఇవ్వకుండా ఆపేస్తున్నారు. 60 అడుగుల రోడ్డు ఉంది, 80 అడుగుల రోడ్డు ఉంది అంటున్నారు. మరి అటు లేదు ఇటు లేదు మధ్యలోనే ఉందంటే వాళ్ళు మరి ఏం ఆలోచనతో మీరు ఉన్నారో మాకు తెలియదండి. మరి మాకు ఇక్కడే నివాసం ఉంది, ఇక్కడే నివాసం కావాలి, ఇక్కడే పట్టాలు ఇంటి పనులు కావాలి, ఇక్కడే మేము బ్రతుకుతాం. మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమన్నా మేము వెళ్ళమండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారులు చెప్తున్న రోడ్డు నిర్మాణానికి అవకాశమే లేదు. కానీ రోడ్డును ఓ బూచిగా చూపుతూ వీరికి ఇళ్ల పట్టాలు జారీ చేసేందుకు మోకాళ్ళడ్డుతున్నారు. అసలేమాత్రం అవసరం లేని, సాధ్యం కాని రోడ్డుని నిర్మిస్తామని చెప్తూ పేదల బతుకుల్ని రోడ్డున పడేస్తున్నారు. అధికారులు ఒత్తిడి ఎక్కువైపోయింది. రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు వచ్చి బాగా మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారండి. కారణం ఏంటంటే మీకు ఇక్కడ ఇల్లు ఎవరు, మీకు ఇక్కడ పట్టాలు ఎవరు, మీరు దయచేసి ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతే మీకు ఇంకెక్కడైనా ఇస్తామన్నారు. అదే క్వశ్చన్ మీ అడిగి ఎక్కడ ఇస్తారంటే మా నచ్చిన దగ్గర ఇస్తారయ్యా, మాకేం తెలుసు వాళ్ళు ఎక్కడ ఇస్తారు అంటే ఏ అడవిలోకి మేము పంపించేస్తే మేము వెళ్ళలేము సార్. ఎందుకంటే మాకు అన్ని ఆధారాలు ఇక్కడ, మా పిల్లల స్కూళ్ళు ఇక్కడ, మా పనులు ఇక్కడ, మేము చేసుకునే పనులు కూడా కూలి పనులు కూడా ఇక్కడేనండి. కానీ మమ్మల్ని వచ్చి వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని ప్రత్యేకమైన మమ్మల్ని ఒత్తిడి చేసి ఇక్కడ నుంచి పంపించడానికి ప్లాన్ చేస్తున్నారండి. స్థలం వాళ్ళకి ఒగ్గిమంటారు, మోక ఇటు వెళ్ళిపోమంటారు. ఏదంటే మీరు రోడ్డు ఇది మీకు ఇవ్వము, ఎన్ని సంవత్సరాలు మీకు పట్టాలు రావు, మీకు ఇంటి పనులు రావు, మీరు ఎలా ఉండవలసిందని. లేదంటే ఏ రాత్రి దున్నేస్తామో చెప్పలేము. ఊరి పెద్దలు, వీళ్ళు, నాయకులు అని అందరూ మమ్మల్ని బెదిరించడం. ఉడా అధికారులు చెప్తున్న మాస్టర్ ప్లాన్ అమలు సంగతి పక్కన పెడితే ఆ సాకుతో పేదల భూముల్ని కబ్జా చేసేందుకు స్కెచ్ వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే తమపై ఒత్తిడి తెచ్చి ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయమంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వెనక భూబకాసురులు ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఎవరో అక్కడ ఆ భూమి మీద కన్నేసి మరి ఏ రాజకీయం అక్కడ జరుగుతుందో, ఏ రాజకీయ నాయకులు కన్ను పడిందో, ఆ విలువైనటువంటి భూముల మీద వాళ్ళు కన్నేసి వాళ్ళని అక్కడి ప్రజల్ని అక్కడి నుంచి తొలగించి వాళ్ళని అక్కడ లేకుండా చేద్దామని చెప్పేసి ఒక పన్నాగం పన్నుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అసలు ఉడా మాస్టర్ ప్లాన్ లో ఏముంది, దాన్ని పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టడం లేదు? అధికారులు చెప్తున్నట్లు అసలు ఆ స్థలం మీదుగా రోడ్డు మార్క్ చేసి ఉందా లేదా అన్నది తేలాల్సి ఉంది.